విజయవాడ దుర్గగుడిలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వర్షాలు సమృద్దిగా పడి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ వేడుక నిర్వహిస్తూ ఉంటారు. మరింత సమాచారం ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. దుర్గమ్మ దేవస్థానంలో నిన్నటి నుంచి కూడా శాకంబరి ఉత్సవాలు అనేది కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. మొత్తం ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు దుర్గమ్మ దేవస్థానంలో జరుగుతాయి. ప్రతి వర్షాకాలంలో కూడా వర్షాలు సకాలంలో పడి రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ దుర్గమ్మ దేవస్థానంలో ఈ శాకంబరి ఉత్సవాలు అనేది నిర్వహించడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ భక్తులు ఏ విధంగా వస్తున్నారు, భక్తులకు ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారనేది మనతో మాట్లాడడానికి దుర్గగుడి యువ కోటేశ్వరమ్మ గారు మనతో పాటు ఉన్నారు. అవన్నీ తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ నిన్నటి నుంచి కూడా శాకంబరి ఉత్సవాలనే దుర్గమ్మ దేవస్థానంలో ప్రారంభమై ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకంగా? నిన్నటి నుండి దుర్గమ్మ దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు అలాగే పవిత్ర సారి మహోత్సవాలు ఈ ఆషాఢ మాసం మొదటి నుండి కూడా కొనసాగుతున్నాయి. నిన్న ఆదివారం, అందులో అందరికీ సెలవు దినం కావడం, మరి అంతేకాకుండా తెలంగాణ నుంచి బోనాల సమర్పణను చూడడానికి వచ్చిన అనేక మంది భక్తులు ఇంచుమించు మాకు నిన్నటి గణాంకాల ప్రకారం 135,000 మంది వరకు దర్శనం చేసుకున్నారు అమ్మవారిని. మా క్రౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్ చెప్పింది కాబట్టి ఈ 135,000 మందికి కూడా కొంచెం క్యూలైన్లో వేచి ఉండడం వల్ల వారికి కొంచెం అసౌకర్యం అనిపించింది, కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు అందరికీ చెప్పించాం. దర్శనం చేసుకున్న ప్రతి భక్తునికి కూడా కదంబం ప్రసాదం మనము ఉచితంగా వితరణ చేయడం జరిగింది. అదే కాకుండా అన్నదానం ఇప్పటిలాగానే జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఈ శాకంబరి దినోత్సవంలో అమ్మవారిని దర్శించుకొని. అమ్మవారు వివిధ రకాల పండ్లతో అలాగే కూరగాయలతో అలంకరణ చేసుకొని ప్రకృతి మాతగా అందరికీ తను నేను ఉన్నాను నీ అభయం ఇచ్చే అభయవ కల్పవల్లిగా దర్శనమిచ్చారు. నిన్న ఈరోజు కూడా అమ్మవారు దర్శనమిస్తున్నారు. దానికి వివిధ స్కూల్స్ నుంచి కూడా స్కూల్ విద్యార్థులు వస్తున్నారు అమ్మవారిని శాకంబరిగా చూడడానికి. కాబట్టి వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయితే చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ 3 రోజుల పాటు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఆదివారమే ఎక్కువ మంది వచ్చేస్తారు. 135,000 మంది మన లోకల్ భక్తులు వస్తే మామూలుగా తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి కూడా మనకి ఎక్కువగా తెలంగాణ తమిళనాడు నుండి అమ్మవారిని శాకంబరిగా దర్శనం చేసుకున్నారు. ఈరోజు కొంచెం తక్కువగా వస్తారని అనుకుంటున్నాం. ఎంత తక్కువైనప్పటికీ కూడా రద్దీ అయితే బాగా ఎక్కువగానే ఉంది. ఒక 80,000 మంది వరకు ఈరోజు వస్తారని అనుకుంటున్నాము. దానికి తగ్గట్టునే మన పోలీస్ వారు కూడా, పోలీస్ శాఖ కూడా ఇంచుమించు వాళ్ళ 100 మెంబర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తుంది డిప్యూటేషన్కి. మొత్తం ఈ శాకంబరి ఉత్సవంలో భాగంగా ఎన్ని టన్నులు కూరగాయలు అనేది వాడడం జరిగింది? అన్ని దాతల నుంచే రావడం జరిగిందా, లేకపోతే దేవస్థానం నుంచి ఖర్చు పెట్టడం జరిగింది? ప్రతి కూరగాయ ఆకుకూర కూడా ప్రతి భక్తుడు కూడా అమ్మవారికి సేవలో తను నేను ఉండాలి అనే గొప్ప ఉద్దేశంతో మనకి గోదావరి జిల్లాల నుంచి కానీ అలాగే గుంటూరు జిల్లా నుంచి కానీ కూరగాయలు మనకి టన్నులు వచ్చినాయి. ఇంచుమించు ఒక 25 టన్నుల వరకు వచ్చింది. మొదటి రోజునే 18 టన్నులు వాడడం జరిగింది. తర్వాత ఈరోజు వాడుతున్నాము. రేపంతా కూడా డోనార్సే ఇస్తాము అన్నారు. అమ్మవారిని వివిధ పండ్లతో, ముఖమండపం పండ్లతో అలంకరించడం జరుగుతుంది. దేవస్థానానికి ఖర్చు అనేది ఈ శాకంబరి పరంగా భక్తులకి మేము కదంబం ప్రసాదం పంచిపెట్టడంలోనే ఎక్కువ ఉంది. దీనికి అలంకరించే సామాగ్రి మాత్రం ఎక్కువగా భక్తుల నుండి, అలాగే సేవా బృందం కూడా వాళ్ళ సేవని అంటే ప్రతిదీ మాలగా చేర్చడం దగ్గర నుండి ప్రతి భక్తును కూడా దీంట్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ శాకంబరి ఉత్సవాలకు కావలసినటువంటి కూరగాయలు పండ్లు అన్నీ కూడా దాతల సహకారంతోనే వచ్చాయి, తప్పితే దేవస్థానం నుంచి ఖర్చు పెట్టింది ఏమీ లేదని ఆమె చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి TV5 విజయవాడ.